అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక వ్యవస్థ కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడు. ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయినాయి. పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరిని తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను, విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్, ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటావా లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం, మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం. ఇల్లు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి. ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయ్యా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు, మీ భూమి మీద అవునా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి, ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు, ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షలు ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి. మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఓటు తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్నీ పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు, గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని, ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో, రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబును చూస్తే ఆయన ఇనలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది. పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చినాయి ఇవన్నీ. బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలామంది తెలిసి ఉంటుంది, ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్ శంకర్ విలాస్, మా చెల్లెమ్మ అంటా ఉంది,
శంకర విలాస్ శంకర విలాస్ని